కనపట్టలేదు. ఇక ఈరోజు జరిగినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సమావేశంలో ఈరోజు నడ్డా అధ్యక్షన సంతోష్ జీ నేతృత్వంలో జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ బండి సంజయ్ అదేవిధంగా సోమి వీర్రాజు పురంధేశ్వరులందరూ కూడా భేటీ కావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలకి ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీస్ హైదరాబాద్ తెలంగాణలో ఏ విధంగా వ్యవహరించాలి, ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా వ్యవహరించాలి, పార్టీలతో ఎలా వ్యవహరించాలి, అభివృద్ధి విషయంలో ఎలా వ్యవహరించాలి, కేంద్రం తీసుకొస్తున్నటువంటి పథకాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి అంశంలో చాలా వ్యూహాత్మకమైనటువంటి సమావేశం చర్చ జరిగింది. అట్లాగే జనసేన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలిసి ఏ విధంగా పనిచేయాలి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎలా ఉండాలి, దాని కమిటీ ఎలాంటి చర్చలతో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కూడా ఒక అంతర్లీనంగా జరిగినటువంటి సమావేశం ఇది. ఈరోజు జరిగినటువంటి అంశానికి సంబంధించి